కుటుంబాన్ని ప్రభుత్వం జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం అమర్ హై అమర్ హై విధి నిర్వహణలో దుర్మరణం పాలైన జర్నలిస్టు జమీర్ ఆత్మకు శాంతి కలగాలని జగిత్యాల వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల యూనిటీ పక్షాన ఈరోజు నివాళి కార్యక్రమం నిర్వహించాము. జర్నలిస్టు మృతి చాలా బాధాకరం. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ అటువంటి హామీలన్నింటినీ వెను వెంటనే పూర్తి చేసి మాట నిలుపుకోవాలని చెప్పి మా యూనిట్ పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. జర్నలిస్ట్కి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయము, అతని భార్యకి ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని మా యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని సహృదయంతో ప్రభుత్వ పెద్దలు అధికారులు మన్నించి ఈ కార్యక్రమాన్ని ఈ డిమాండ్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి యూనియన్ పక్షాన వారిని జగిత్యాల పట్టణానికి చెందిన ఎన్టీవీ ఛానల్ రిపోర్టర్ జమీర్ మృతి చెందడం చాలా బాధాకరం. జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా టీయుడబ్ల్యూఎఫ్ జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన కోరుతా ఉన్నాం. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుతున్నాం. అలాగే జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు అద్దె ఇంటిలో ఉంటున్న జమీర్ మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడే ప్రమాదం ఉన్నందున వారికి ఇంటి స్థలాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జమీర్ భార్య కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్నది, ఆ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రివర్గ కుప్పల ఈశ్వర్ గారు మరియు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం అన్ని జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం